హాయ్ వ్యూవర్స్. కరోనా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. మళ్ళీ సెకండ్ స్ట్రెయిన్ స్టార్ట్ అయింది, మళ్ళీ లాక్డౌన్ పడవచ్చు అనే వార్తలు వస్తున్నాయి కదా. అయితే భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తాయండి. కోవిడ్-19 పై పోరాటం చేసే ఈ సమయంలో మానవులు జంతువుల నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇన్ఫెక్షన్ నుంచి తప్పించుకునేందుకు ఏ ఏ రకాల జంతువులు భౌతిక దూరాన్ని పాటిస్తాయో ఇప్పుడు చూద్దాం, రెడీ. మొదటిగా చింపాంజీలు. చింపాంజీలు చాలా వరకు గుంపులుగా ఉంటాయి. అందులో ఏ ఒక్కటి వ్యాధి బారిన పడినా మిగతా అవి భౌతిక దూరాన్ని పాటిస్తాయి. ఇక వ్యాధి సోకిన ఆ జంతువు కూడా తనంతట తాను మిగతా వాటితో కలవకుండా దూరంగా ఉంటుంది. అంటువ్యాధుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు అవి ఇలా ప్రవర్తిస్తాయట. ఇక రెండవదిగా అమెరికన్ బుల్ ఫ్రాగ్ టాడ్పోల్స్, అంటే మన భాషలో అమెరికా కప్పలు అని అర్థం. వీటిలో ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఆరోగ్యకరమైన కప్పలు ఇతర కప్పలను అలర్ట్ చేసి చావు నుంచి తప్పిస్తాయట. వాటంతట అవి ఐసోలేషన్లో ఉంటాయి. నెక్స్ట్ మూడవదిగా గార్డెన్ చీమలు. ఈ గార్డెన్ చీమలు చాలా ప్రత్యేకమైనవి. ఏదైనా చీమకు ఫంగస్ సోకితే అది దానికదే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటుంది. చీమ తన ప్రాంతంలోని అన్ని చీమలను ఆరోగ్యకరంగా ఉంచేందుకు సహాయపడతాయట. సో గార్డెన్ చీమలు కూడా చాలా ప్రత్యేకమైన రీతిలో వాటినవే ఫంగస్ బారి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయట. నెక్స్ట్ తేనెటీగలు. చింపాంజీ లాగానే రోగాలను తరిమి కొట్టేందుకు తేనెటీగలు చాలా అప్రమత్తంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్కు గురైన తేనెటీగ ఒక రకమైన వాసనను విడుదల చేస్తుందట. తేనెటీగ ఈ వాసనను గమనించిన మిగిలిన తేనెటీగలు ఇన్ఫెక్షన్ సోకిన వాటి నుంచి దూరంగా ఉంటాయి. ఐదవదిగా ఆడ ఎలుకలు. మగ ఎలుకలు రోగాల బారిన పడితే ఆడ ఎలుకలు అలర్ట్ అవుతాయి. మగ ఎలుక మూత్రంలో పారాసిటిక్ ఇన్ఫెక్షన్ వాసనను గుర్తిస్తే ఆడ ఎలుక అప్రమత్తమవుతుంది. వెంటనే వేరే ఆరోగ్యకరమైన మగ ఎలుకల దగ్గరకు ఈ ఆడ ఎలుక వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆరవదిగా గుప్పీలు. వీటినే మిలియన్ ఫిష్ లేదా రెయిన్బో ఫిష్ అని కూడా పిలుస్తారు. ఇన్ఫెక్షన్ సోకితే తమకు తాముగా దూరంగా ఉంటాయట. ఆరోగ్యకరమైన ఈ ఫిష్ భౌతిక దూరాన్ని పాటిస్తూ రోగాలు బారిన పడకుండా ఉంటాయట. సో మనం కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆరోగ్యకరమైన అలవాట్లతో ఏ అనారోగ్యం లేకుండా మన జీవితకాలాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.